हेलो व्यूअर्स वेलकम टू नानी व्लॉग्स टीवी अंदर एला चैनल इंका सब्सक्राइब चेसुकोने वाले उंटे मुंदुगा सब्सक्राइब चेसुकोंडी तर्वात बेल आइकॉन ने क्लिक चेयंडी मुंदुगा अंदरिकी चेप्पेदी एंटंटे ई वीडियो ने एलांटि विद्वेषालु रेच्चगोट्टडानिकि चेयडं लेदु केवलं चरित्र तेलुसुकोवडं कोसं चेयडं जरिगिंदी अयिते मनं गमनिंचवलसिंदि एंटंटे कुलं अनेदि ओक पनिनि बट्टि निर्णयिंचिन ओक पेरु अंते कानी कुल विवक्षत चूपडानिकि कादु Now we are discussing about the history of Yadavs. యాదవుల యొక్క చరిత్ర తెలుసుకుందాం. ముందుగా వారికి యాదవులు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. భారతీయ ఇతిహాసాల ప్రకారం యాదవులు మహాభారత కావ్యంలో పేర్కొనబడటంతో ప్రసిద్ధి పొందారని చెప్పవచ్చు. సంస్కృత మహాభారత కావ్యం ప్రకారం యాదవులు యదు అను రాజు యొక్క వంశస్థులు. యాదవ వంశం అనేక శాఖలు కలిగి మరింత ప్రసిద్ధులైన రాజులను కలిగి ఉందని చరిత్రక ఆధార ప్రకారం తెలుస్తుంది. యదు యొక్క జ్యేష్ఠ పుత్రుడైన శాస్త్రజిత్తు నుండి హేహయ వంశం పుట్టెను. వారికి మాహిష్మతి ముఖ్య పట్టణము. యదుని రెండవ పుత్రుడైన క్రోష్ఠు వంశంలో ప్రసిద్ధి చెందిన రాజులు శశిబిందువు, జామషుడు, విదర్భుడు. యదు యొక్క రెండవ కుమారుని వంశస్థుడైన శాత్వతుని నుండి భోజవంశము, అందక వంశము, వృష్ణి వంశము ఉద్భవించెను. ఈ అందక వంశంలోనే యదుశ్రేష్ఠుడైన శ్రీకృష్ణ భగవానుడు జన్మించెను. ఆయననే శ్రీ మహావిష్ణు అవతారంగా పేర్కొనడం జరిగింది. అలాగే వృష్ణి వంశంలో సత్రజిత్తు మరియు సాత్వకి పుట్టారు. యదు మహారాజు వంశంలో జన్మించడం వల్లే వీరికి యాదవ వంశస్థులు అనే పేరు వచ్చింది. మన భారతదేశానికి చెందిన ప్రాచీన జాతి వారే ఈ యాదవులు. వీరు శ్రీకృష్ణ ఆరాధకులు. వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత కావ్యంలో వీరిని ప్రస్తావించడం జరిగింది. అందువల్లే వారు ప్రసిద్ధి చెందారు. ఆ కావ్యంలో యాదవులను చంద్రవంశపు క్షత్రియులని వ్యాసుడు పేర్కొనడం జరిగింది. కాలక్రమేణా ఎన్నో యుద్ధాలు జరిగి వారు వారి యొక్క క్షత్రియ కళలను కోల్పోవడం జరిగింది. తరువాత వ్యవసాయం, పశుపోషణ, పాల ఉత్పత్తులను అందించడమే వారి ప్రధాన వృత్తిగా మారింది. వీరు భారతదేశ నలుమూలల వ్యాప్తి చెంది ఉన్నారు. యాదవ వంశంలోని కొందరు చారిత్రక ప్రముఖుల గురించి తెలుసుకుందాం. అందులో ముఖ్యమైన వారు శ్రీకృష్ణుడు, వాసుదేవుడు, నందుడు, బలరాముడు, సాత్వకి, సుభద్రాదేవి, కుంతీదేవి, కంసుడు, శిశుపాలుడు. అలాగే బుద్ధుని తల్లి అయిన యశోధర కూడా యాదవ వంశస్థురాలే అని చారిత్రక ఆధారాల ప్రకారం తెలుస్తుంది. మరాఠా సింహమైన ఛత్రపతి శివాజీ, కాళిదాస మహాకవి, వీరపాండ్య కట్టబ్రహ్మణ ఈయననే వీరపాండ్య కట్టబొమ్మన్ అని కూడా అంటారు. అలాగే విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు, హరిహర రాయలు, శాల్వ నరసింహరాయలు మొదలైన రాయల వంశస్థులంతా యాదవులే అని చారిత్రక ఆధారాల ప్రకారం వెల్లడైంది. అలాగే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో వీరిని కురుమ లేదా కురుబ గొల్ల అని అంటారు. కురుమ గొల్ల లేదా కురుబ గొల్ల అనేది ఆర్య పేరు. తులు, కన్నడ, సంస్కృత భాషలలో కురుమ అంటే నల్లని గొర్రె అని అర్థం. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో పూజగొల్ల, కర్ణగొల్ల, ఎర్రగొల్ల, తోకల గొల్ల, తూమాటి గొల్ల, ఎయగొల్ల, మేకల గొల్ల, మోండుగొల్ల, హస్తాంధగొల్ల, ఊరుగొల్ల, కురుమగొల్ల, పత్రగొల్ల, భాగవతం గొల్ల, గంపగొల్ల అనే 16 రకాల గొల్లవారు ఉంటారు. కర్ణాటక ప్రాంతంలో కురుబగొల్ల, కాడుగొల్ల, కృష్ణగొల్ల అనే 3 రకాల వారు ఉన్నారు. అలాగే తమిళనాడులో చూసుకుంటే పాలగొల్ల మరియు రాజకంబల, నాయక్కర్ గొల్ల అనే 2 రకాల గొల్లవారు ఉన్నారు. ఎనీవేస్, ఎన్ని రకాలుగా పిలిచినా అందరూ యాదవ సామాజిక వర్గానికే చెందినవారని తెలియజేయడం జరిగింది. యాదవులలో ముఖ్యంగా మందహెచ్చుల అనేవారు ఉండటం జరిగింది. వెనుకబడిన తరగతుల్లో వీరు కూడా ఒకరు. వీరి కుల వృత్తి యాచక వృత్తి కాగా ప్రత్యేకించి యాదవుల దగ్గర మాత్రమే యాచించడం జరుగుతుంది.
మందహెచ్చుల వారిని, బొమ్మలాట వాళ్ళు, పొదపొత్తుల వాళ్ళు, పొదరులు, పొగడపొత్తర్లు అని కూడా పిలుస్తారు. గొల్ల కురుమల దగ్గర మాత్రమే యాచిస్తారు. యాచించడంలోనూ కులతత్వం వీరి తరతరాల ఆచారం. వారు గ్రామాలకు వెళ్ళినప్పుడు యాదవ వాడల్లోనే నివసిస్తారు. ఈ మందహెచ్చుల వాళ్ళు తెలంగాణ ప్రాంతంలోని ప్రధానంగా నల్లగొండ, వరంగల్, మెదక్ జిల్లాలలో ఎక్కువగా కనిపిస్తారు. మందహెచ్చుల వారిలో పురుషుడు యాదవ పెద్దలను పొగుడుతూ రాగయుక్తంగా పాటలు పాడుతాడు. అతని వెనుక తన భార్య తాళం వేస్తూ వంతు పాడుతుంది. ఎక్కువగా వీరు గంగరాజు కథ, పెద్దిరాజు కథ, కాటమరాజు కథ ఇలా యాదవ పెద్దల కథలు చెప్పి అక్కడ వారిని ఆనందపరుస్తారు. కథ పూర్తయ్యాక ఆ వాడలో ఉన్న ప్రజలు కొంచెం ధనం, ధాన్యం దానంగా ఇస్తారు. ఇంతకు ముందు కాలంలో అయితే గొర్రెలను, మేకలను సంభావనగా ఇచ్చేవారని తెలుస్తుంది. కానీ మారుతున్న కాలానుగుణంగా ఇవన్నీ కనుమరుగవుతున్నాయి. కొన్ని ఆచారాలు మాత్రం నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వెంకటేశ్వరుని తొలి దర్శనం కూడా వీరికే. సో ఇది ఫ్రెండ్స్ యాదవుల యొక్క చరిత్ర. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ.